నా పేరు బ్యాబని షకీల్ ఎల్బీ నగర్ అందరు అనుకుంటారు టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ గెలుస్తుంది టీఆర్ఎస్ కొన్ని మంచి పనులు చేసిండ్లుగా ఈ షాదీ ముబారక్ అది ఇవి చేస్తాలుగా దాన్ని బట్టి టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటాను ఇప్పుడైతే కొత్తగా ఉన్నారు చెప్పలేం చేసిన తర్వాత పనులు చెప్పగలం ఇప్పుడైతే ఆయన గురించి ఏం చెప్పలేం నిలబడి ఉన్నాడు కానీ ఆయన ఏం చేస్తాడో ఏమో తెలియదు మాజీ ఎమ్మెల్యే ఏం చేయలే ఇప్పుడు ఉన్న ఆయన ముస్లిమ్స్ అయితే నిలబడిండు చూస్తాం ఆయనకి గెలిపించి చూస్తాం హరి రహమాన్ ఏరియా అండి ఎల్బీ నగర్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి అవునండి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు సార్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫేమస్ ఉన్నాయి కదా టీఆర్ఎస్ ఫేమస్ ఉన్నాయి కదా కార్పొరేటర్ గారు పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ మంచిగానే జరిగింది ఎమ్మెల్యే గారు పనితీరు సార్ ఎమ్మెల్యే గారి దానికి నాకు అనుభవం లేదు మరి ఇక్కడ మేయర్ సీట్ ఏ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడా మళ్ళీ మేయర్ సీ ఆయనే వస్తాం అనుకుంటారు మొహమ్మద్ సాదిఖ్ ఎక్కడ ఉంటారు సార్ ఇక్కడ ఎల్బీ నగరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి మున్సిపల్ ఎలక్షన్స్ వరంగల్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ ఏదో తెలియదండి అది ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉందండి రోడ్లు కానీ డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయా వాటర్ వస్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి మరి ఇక్కడ మేయర్ సీట్ ఏ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంటారు పైన వరంగల్ ఏమో మరి చేయి గుర్తే వస్తుంది అంటారు జన్ మధు దేశపేట 13వ డివిజన్ అవును ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు వరంగల్ మా 13 డివిజన్కి మాత్రము కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మేము ఇప్పుడు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకే మేము సపోర్ట్ చేస్తున్నాము అది కొండ దంపతుల ఆశీస్సులతోని ఇప్పుడున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేటర్ శిరోజ్ జోషి గారు ఏం పెద్ద ఏమీ ప్రజలకు ఏం చేయలేదు తన లబ్ధి కోసమే భూ కబ్జాలు తర్వాత ఎంహెచ్ నగర్లో ఉన్నటువంటి కొన్ని ప్లాట్స్ కూడా అమ్ముకోవడం జరిగింది తెలిసింది ఆ విషయము కానీ ఇప్పుడు అంతా లేదు అతనికి అంత లేదు కంప్లీట్గా ఈసారి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు రోకుల లక్ష్మీ వరుణ్ గారు తప్పకుండా విన్ అవుతారు మేయర్ సీట్ అంటే నాకు అంత ఐడియా లేదు అంత అంటే నేను దృష్టి పెట్టలేదు అది మరి అది ఎవరికి కన్ఫర్మ్ అవుతుందో అది అది పార్టీ వాళ్ళకే తెలియాలి ఆ విషయం నాకు అంత తెలియదు అది ఓకే మా పేరు ముజాహిద్ పాషా ఏరియా అండి ఏరియా ఎల్బీ నగర్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి వరంగల్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఏ పార్టీ అంటే ఎక్స్పాన్సిబుల్ అయితే లేదు మనమైతే టీఆర్ఎస్ఏ అని అభిప్రాయం మనది టీఆర్ఎస్ అయితే కొద్దిగా మనకి సపోర్ట్ అయితే మన కేసీఆర్ సార్ సపోర్ట్ కొద్దిగా మనకి సపోర్ట్ ఉంటాడు అట్లా అది మరి పథకాలన్నీ పెడుతున్నారు కదా పథకాలన్నీ అందరికి అందుతున్నాయంటారా ఇప్పుడు పథకాలు అంటే సార్ ఇప్పుడు కొందరికి ఇది తీసుకొని కూడా వాళ్ళు అట్లా ఇప్పుడు మనం చెప్పలే కాదు మనం మన కళ్ళతోని చూస్తే మనం చెప్పవచ్చు అయితే మనం అయితే చూస్తాను మన సార్ కేసీఆర్ సార్ అయితే మనకి కొద్దిగా అవైలబుల్గా రెస్పాన్సిబుల్గా పనిచేస్తాడు మొన్న కూడా వచ్చిపోయిండు కేటీఆర్ సార్ ఇక్కడ ఎల్బీ నగర్కి ఓపెన్కి కేటీఆర్ సార్ వచ్చిపోయిండు ఇలా మనకి గత 5 సంవత్సరాల్లో మీ ఏరియా కార్పొరేటర్ గారి పనితీరు ఎలా ఉందండి పనితీరుగా అంటే మన జోషి సార్ అయితే బాగానే చూసుకుంటాడు టీఆర్ఎస్ రోడ్లు డ్యామేజ్ అంటే మోరీలు అయితే ఎప్పటికప్పటికి సాఫ్ చేపిస్తాడు ఏ పరిస్థితి వచ్చినా కూడా దగ్గర ఉంటాడు టీఆర్ఎస్ మన జోషి సార్ సురేష్ జోషి సార్ మనకి ఏ సహాయమైనా కానీ ఇమీడియట్లీ ఏమైనా అయినా అనుకో ఏదైనా ట్రబుల్ వచ్చినా అంటే సార్ ఇట్లా పరిస్థితి అంటే ఎంబెట్టిన వచ్చి మనకి అది చేస్తాడు అట్లా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పనితీరు ఏ విధంగా ఉందంటారు వాళ్ళకి విజయత్వం బాగుంది అట్లా అది మనం ఏం చూడలే కానీ అట్లా ఎండి హాజీ ఎల్బీ నగర్లో
టిఆర్ఎస్ రావాలండి మాకు ఎంత చేసినా టిఆర్ఎస్ తోనే అభివృద్ధి ఉన్నది టిఆర్ఎస్ తోనే లాభం ఉన్నది టిఆర్ఎస్ బాగా చెప్తాను కదండి ఇప్పుడు అంతా ఏం చేసినా అని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్న షాదీ పథకం ఇవాళ ఇచ్చిందా ఇప్పటివరనే వికలాంగులకు 3000 ఇస్తాను ఇవాళ ఇచ్చిన ఇంతవరకు ఈ టిఆర్ఎస్ కూడా ఇస్తాను వికలాంగ 3000 ముండ్రాళ్ళకు 2000 షాదీ పథకం 116000 అది ఇస్తాను కార్పొరేటర్ పర్వాలేదండి ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో ఏం తెలియదు కానీ కార్పొరేటర్ చెప్పంగానే ఊరికి వస్తాడు పని చెప్పిస్తాడు సురజ్ జోషి మా దిక్కు అభివృద్ధి బాగున్నాయంతో ఇంతకుముందు ప్రభుత్వాలతో పోల్చుకుంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనితీరు ఎలా ఉందంట టిఆర్ఎస్తోనే పనితీరు బాగున్నాయండి రోడ్లు సాఫ్ చేసుడు మొరీలు వేసుడు చేసుడు అంతా టిఆర్ఎస్తోనే అభివృద్ధి బాగున్నాయి ఇంతమంది ఇంత లేకుండే ఎవరు పిలిచినా ఏం వచ్చేసి కాదు పోయేది కాదు వాళ్ళ రుబాబుల వాళ్ళే తిరిగేది కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి బాగా చేస్తాను పంచుకున్నది పర్లేదు నా పేరు అరవింద్ ఏరియా అండి ఎల్బీ నగర్ అవును ప్రజెంట్ అయితే ఇక్కడ టిఆర్ఎస్ ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఆ రోడ్లు చూడండి ఆ నాలాలు ఏమి సాల్వ్ చేయలేదు ఇప్పుడైనా వచ్చే కొత్త గవర్నమెంట్ కొత్త ఉత్సాహంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే మాకు కొంచెమైనా డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకు మేము ఓటేయాలని మేము నిర్ణయించుకున్నాం ఆ ఎల్బీ నగర్ నుండి 5 సంవత్సరాల నుంచి ముసలిళ్ళకి పింఛన్లు అన్నారు పింఛన్ ఒక నెల పడుతుంది ఒక నెల పడదు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రేషన్ పరంగా చూసుకుంటే సన్న బియ్యం అన్నారు కానీ అది దొడ్డు బియ్యం కిందనే ఉన్నాయి సో ఇప్పటి నుంచి వచ్చిన కార్పొరేటర్లు అయినా వారి సమస్యలను తీరుస్తారని మేము ఆశిస్తాను మన ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు ఏం చేసిందో నాకు అంత ఐడియా లేదు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే వారి కింద ఉన్న అభ్యర్థులకు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి ఏరియా పరంగా వార్డు పరంగా చెప్పిళ్ళు కానీ మన వార్డు తీరుల పరిస్థితి ఎట్లున్నదంటే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది అంటే తీస్తే లేవదు లేస్తేది పండుకోదు అన్నట్టు ఉన్నది అందుకనే మేము కొత్తదనాన్ని ఆశిస్తూ ఉన్నాం కేసీఆర్ గారి ప్రభుత్వ పాలన ఎట్లున్నదంటే మన సిటీలకు సంబంధించినంత వరకు శూన్యం పల్లెటూర్లకు రైతులకు ముసలోళ్ళకు వాళ్ళకు కొంచెం ఉన్నది అది కూడా పల్లెటూరు వరకే కొంచెం పరిమితమైంది మన సిటీ వరకు ఇంకా రాలేదు వరంగల్ మేయర్ సీటు ఏ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు కోరుకునేది ఏంటిదంటే ప్రజలకు ఎవరైతే సహాయాన్ని కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందిస్తారో వాళ్ళే 100% అవుతారు ఇక అది మనం ఎప్పుడు మనం చెప్పలేము Subscribe us and press the bell icon for more interesting updates.